పంతొమ్మిది వందల నలభై రెండు జపాన్ అమెరికా మధ్య యుద్ధ సమయంలో మూవీ స్టార్ట్ అవుతుంది అమెరికా వరల్డ్ వార్ టూలో జపాన్ మీద యుద్ధం ప్రకటిస్తుంది కాబట్టి ఎలాగైనా జపాన్ మీద బదులు తీర్చుకోవడానికి యుఎస్ నవి చాలా యుద్ధ విమానాలను పంపిస్తుంది అందులో ఒక యుద్ధ విమానంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఒకరు పైలట్ హెరాల్డ్ డిక్సన్ బాంబులు విసిరే వ్యక్తి బాంబార్డియర్ టోనీ మరియు రేడియో మ్యాన్ జీన్ వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు చాలా ఎత్తులో మేఘాల మధ్యలో ఉంటారు వాళ్ళు దారి మర్చిపోయి ఉంటారు వాళ్ళ ఇంధనం కూడా చాలా తక్కువగా ఉంటుంది జీన్ రేడియో ద్వారా సమాచారం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల అతనికి వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించవు అప్పుడు జీన్కి రేడియోలో జపనీస్ మాటలు వినిపిస్తాయి అతను వెంటనే రేడియో ఆఫ్ చేస్తాడు ఏదోలాగా ప్రమాదంలో ఉన్నామని సందేహం పంపుతాడు విమానంలో ఇంధనం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి పైలట్ హెరాల్డ్ జీన్తో నువ్వు ఎలాగైనా మరోసారి ప్రయత్నించి సహాయం కోరమని చెప్తాడు జీన్ మళ్ళీ ప్రయత్నించినా కూడా ఉపయోగం ఉండదు ఇప్పుడు విమానం సముద్రం మీద ల్యాండింగ్ చేయడం తప్ప హెరాల్డ్ దగ్గర వేరే మార్గం ఉండదు కాబట్టి మిగతా ఇద్దరికి మనకి అవసరమైన సామాన్లు తీసుకోండి ఇక్కడ ల్యాండింగ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు మన ఇంధనం పూర్తిగా అయిపోయిందని చెప్పి హెరాల్డ్ విమానాన్ని సముద్రం మీద ల్యాండింగ్ చేస్తాడు ల్యాండింగ్ తర్వాత హెరాల్డ్ బెల్ట్ ఓపెన్ అవుతుంది కానీ జీన్ టోనీ బెల్ట్ మాత్రం ఓపెన్ అవ్వదు వాళ్ళు విమానంతో పాటు నీటి అడుగు భాగంలోకి మునిగిపోతూ ఉంటారు వాళ్ళు పూర్తిగా మునిగిపోయేలాగా వాళ్ళ బెల్ట్స్ ఓపెన్ అవుతాయి వాళ్ళు కూడా హెరాల్డ్ ఉన్న దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బోట్ ఉంటుంది వాళ్ళు అందులో కూర్చుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ ఉండవు అయితే వాళ్ళ విమానంలో అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు అందులో ఇరుక్కుపోవడం వల్ల అన్నీ కోల్పోయి ఉంటారు ఇంత పెద్ద విశాలమైన సముద్రంలో వాళ్ళకి ఏ వైపు కూడా గమ్యం కనిపించదు కానీ వాళ్ళకి నమ్మకం ఉంది యుఎస్ నేవీ విమానం వాళ్ళ కోసం వస్తుంది తప్పకుండా వాళ్ళని కాపాడి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తుంది అనుకుంటారు అలాగే జరుగుతుంది కూడా వాళ్ళకి ఆకాశంలో ఒక విమానం కనిపిస్తుంది హెరల్డ్ పారాచూట్ వెతకండి దాన్ని చూస్తే మనం వాళ్ళకి కనిపిస్తాము అంటాడు కానీ వాళ్ళ దగ్గర పారాచూట్ ఉండదు విమానంతో పాటు నీటిలో మునిగిపోయి ఉంటుంది వాళ్ళ దగ్గర ఎయిర్ కూడా ఉండదు దాన్ని పీల్చితే వాళ్ళు అక్కడ ఉంటారని తెలపడానికి అయితే వాళ్ళు వేసుకున్న జాకెట్ తీసి ఊపుతూ ఉంటారు అయితే విమానం చాలా దూరంగా ఉండడం వల్ల వీళ్ళని గుర్తించలేకపోతుంది పైగా వాళ్ళు ఉన్న బోటు చాలా చిన్నది కాబట్టి ఆ బోటు సహాయం చేయడానికి వచ్చిన విమానంలో నుంచి వాళ్ళకి కనిపించదు హెరాల్డ్ ఇది మన దగ్గర ఉన్న ఆఖరి అవకాశం అంటాడు టోనీ అలా అని ఇక్కడే చావలేం కదా అంటాడు హెరాల్డ్ వాళ్ళు ప్రతిసారి మనల్ని వెతకడానికి ఇక్కడికి రారు కాబట్టి ఇక్కడ నుంచి ఎలాగైనా వేరే చోటుకి వెళ్ళాలి అంటాడు హెరాల్డ్ సీనియర్ కావడం వల్ల అతనికి తెలుసు వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారని కాబట్టి మీరు బూట్లు తీసేయండి మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అంటాడు ముగ్గురు బూట్లు తీసేస్తారు వాళ్ళు ఉన్న బోటు చాలా చిన్నది అందులో ఎటువంటి సామాన్లు పెట్టలేరు హెరాల్డ్ మనం ఈ బూట్లు పడేయాలి అని చెప్తాడు టోనీ జీన్ ఇద్దరు బూట్లు నేలల్లో విసిరేస్తారు అయితే హెరాల్డ్ తన బూట్లు విసిరేయడు జీన్ టోనీ అది చూసి షాక్ అవుతారు జీన్ నువ్వెందుకు నీ బూట్లు పడేయలేదు అంటాడు హెరాల్డ్ మనకి ఎక్కడైనా నేల కనిపిస్తే ఎవరో ఒకరు బోటు దిగి నడవాలి కదా అందుకే ఒక జత బూట్లు మనం ఉంచుకోవాలి అంటాడు అలా వాళ్ళకి ఒకరోజు ఆహారం నీళ్లు లేకుండా గడిచిపోతుంది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సమస్య ఎదురవుతుంది అదేంటంటే ఆ బోట్లో ముగ్గురు పడుకునేంత స్థలం ఉండదు కాబట్టి ఒకడు పడుకుంటే ఇద్దరు మేలుకుని కూర్చోవాలి అలా ఒక్కొక్కరిగా పడుకుంటూ ఉంటారు తర్వాత హెరాల్డు ఎవరైనా మంచినీళ్లు తాగుతారా అంటాడు జీన్ టోనీ ఆశ్చర్యంతో చూస్తారు హెరాల్డు తన బూట్లో యూరిన్ పోసి తాగుతాడు ఎందుకంటే అతనికి తెలుసు ఇక్కడ తాగడానికి నీళ్లు దొరకడం అంత సులభం కాదని తర్వాత రోజు ఉదయం హెరాల్డ్ మనం ఇక్కడ ఇరికిపోయాం మనం గాలి వీస్తున్న వైపు ప్రయాణిస్తున్న సుమారు పంతొమ్మిది మైళ్ళ దూరం ఉంటుంది మన వెనక వైపు ఉన్నది సౌత్ అమెరికా ఆరు వేల మైళ్ళ దూరం ఉంటుంది అంటాడు హెరాల్డ్ పైలట్ కాబట్టి అన్ని ప్రదేశాల దూరం గురించి తనకి బాగా తెలుసు ఇలా వెళ్తూ ఉంటే కొన్ని వారాల్లో గమ్యం చేరుకుంటాము అంటాడు ఇద్దరు అది విని షాక్ అవుతారు టోనీ మనం గమ్యం చేరుకుంటాం కానీ ఈలోగా ఆకలి దప్పకెలతో ప్రాణాలు కోల్పోతాం అంటాడు జీన్ ఇక్కడ నేలలో చాలా చేపలు ఉంటాయి మనం ఏదో ఒకటి చేయాలి అంటాడు సో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వస్తువులతో చేపలు పట్టడానికి గాలం తయారు చేస్తారు గాలం నేలలో వేయగానే గాలానికి ఏదో ఇరుక్కుంటుంది అందరూ దాన్ని లాగే ప్రయత్నం చేస్తారు అప్పుడు దానికిన్న తాడు తెగిపోతుంది జీన్ సముద్రంలో మనకంటే ఆకలిగా ఉన్న జీవి ఏదో ఉంది అంటాడు తర్వాత అక్కడ ఎండ బాగా ఉండడం వల్ల జీన్ నేలలోకి దూకేస్తాడు నేను ఇంకా ఎండకి తట్టుకోలేను అంటాడు టోనీ కూడా అతనితో పాటు దూకాలి అనుకుంటాడు ఈలోగా హెరాల్డ్ ఆపి ఇందులో షార్కులు ఉన్నాయని నేను విన్నాను అంటాడు ఆ విషయం తెలియగానే జీన్ తిరిగి బోట్లోకి వచ్చేస్తాడు అంటే వాళ్ళు నేలలోకి వెళ్ళలేరు అలా సమయం గడిచే కొద్దీ బోట్లోనే వాళ్లకు ఐదు రోజులు గడిచిపోతాయి గత ఐదు రోజుల నుంచి తాగడానికి మంచి నీళ్లు తినడానికి ఆహారం కూడా లేదు ముగ్గురు చాలా నిరసించిపోతారు టోనీ ఓపిక లేక సముద్రం నీళ్లు తాగాలనుకుంటాడు కానీ హెరాల్డ్ చూసి అతన్ని ఆపుతాడు ఈ నీళ్లు నీ శరీరాన్ని ఇంకా ఎండగడతాయి అంటాడు అసలు వీళ్ళంతా ఇక్కడ ఇరుక్కుపోవడానికి కారణం హెరాల్డ్ అతను పైలెట్ కాబట్టి వెస్ట్ వైపు వెళ్తున్నప్పుడు జీన్ ని కన్ఫర్మేషన్ అడుగుతాడు మనం సరిగ్గా వెళ్తున్నామా అని జీన్కి రేడియోలో మీరు ఈస్ట్ వైపు వెళ్ళాలని చెప్తారు అందువల్ల వాళ్ళు దారి తప్పిపోయారు అలా జరగడం వల్ల వీళ్ళు సముద్రంలో ఇరుక్కుపోయి ఉంటారు తర్వాత సడన్ గా హెరాల్డ్కి తన షర్ట్ జోబిలో పెన్సిల్ ఉందని గుర్తుకు వస్తుంది అతను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు మనం దీంతో ఒక చార్ట్ తయారు చేయొచ్చు దాని ద్వారా ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోవచ్చు అంటాడు అలా కూర్చున్న బోట్లోనే చార్ట్ తయారు చేస్తాడు చార్ట్ తయారు చేసిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో దీనికి అర్థమవుతుంది మనం గాలి వీస్తున్న వైపు బోటు వెళ్లకుండా ఆపాలి అంటాడు సో వాళ్ళ దగ్గర ఉన్న లైఫ్ జాకెట్ తో ఒక లంగరు తయారు చేసి బోటు స్థిరంగా వెళ్ళేలా ఏర్పాటు చేసుకుంటారు జీన్ దేవుణ్ణి మేము ఇప్పుడు దాకా అన్ని మంచి పనులు చేయలేదు కానీ ఇప్పుడు మాకు మీ సహాయం అవసరమని వేడుకుంటాడు హెరాల్డ్ ఈ సముద్రంలో ఎన్ని బోట్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని సురక్షితంగా ఒడ్డుకి చేర్చండి అందులో మా బోటు కూడా ఒకటి అని వేడుకుంటాడు టోనీ నా ఫ్రెండ్ చెప్పింది కరెక్టు అయితే అన్నిటికంటే ముఖ్యంగా మాకు వర్షం అవసరం చాలా ఉంది వర్షం కురిపించి దేవుడా అని కోరుకుంటాడు కానీ వర్షం పడదు టోనీ చాలా నిరాశపడతాడు జీన్ దేవుడికి కొంచెం సమయం ఇవ్వు అంటాడు ఈలోగా రాత్రి అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడే వర్షం మొదలవుతుంది చాలా రోజుల తర్వాత వీళ్ళు మంచినీళ్ళు కడుపు నిండా తాగుతారు వాళ్ళ శరీరం చాలా ఫ్రీ అవుతుంది ఎందుకంటే వాళ్ళ శరీరం పూర్తిగా డీహైడ్రేట్లో ఉంటుంది ఇదిలా ఉంటే జీన్ చాలా రోజుల నుంచి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు హెరాల్డు నీలాంటి ఓపుకున్న ఫిసర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు గత వారం నుంచి నువ్వు చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నావు వారమైనా కూడా ఒక్క చేప కూడా పడలేదు అంటాడు జీన్ చాలా ప్రెస్టెట్ అయ్యి జోబుల నుంచి కత్తి తీస్తాడు హెరాల్డ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కత్తి నీ జోబుల నుంచి బయటికి తీయొద్దు అని మన దగ్గర ఉన్న ఏకైక వస్తువు ఇది మాత్రమే అంటాడు కానీ జీన్ అతని మాటలు లెక్క చేయకుండా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తాడు చేప కనిపించగానే దాని మీద దాడి చేస్తాడు అయితే అతనికి బోటు మీద పొడిచాడని అనుమానం కలుగుతుంది కాబట్టి హెరాల్డ్ ఆ కత్తి తీయొద్దు తీస్తే బోట్లోకి నీళ్లు వచ్చేస్తాయి అంటాడు కానీ జీన్ కత్తిని ఒక షార్క్ పిల్లకి గుచ్చుంటాడు అది తెలుసుకుని ఆ షార్క్ పిల్లని లాగి బోట్లో వేస్తాడు అప్పుడు ముగ్గురు కలిసి దాన్ని చంపేస్తారు వారం రోజుల తర్వాత వాళ్ళు కడుపు నింపుకుంటారు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళకి కొంచెం ఎనర్జీ కూడా దొరుకుతుంది తర్వాత హెరాల్డ్ నేను ఇంటికి వెళ్తాను నా భార్య నా మీద చాలా కోపంగా ఉంటుంది అంటాడు వీళ్ళిద్దరిని నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు ఎందుకంటే వాళ్ళిద్దరు గురించి పర్సనల్ విషయాలు తనకి తెలియదు కాబట్టి టోనీ నాకు పెళ్ళి కాలేదు కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తాడు జీను నాకు పెళ్లి కాలేదు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటాడు టోనీ మనం తిరిగి వెళ్ళిన తర్వాత నా సిస్టర్తో నువ్వు డేట్ చేయి తను చాలా అందంగా ఉంటుంది అని చెప్తాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ బోటు చుట్టూ చాలా షార్కులు వచ్చి ఉంటాయి వాళ్ళు చంపి తిన్న షార్క్ బ్లడ్ నేలలో పడడం వల్ల ఆ స్మెల్కి షార్కులన్నీ అక్కడికి వచ్చి ఉంటాయి అయితే అవి వాళ్ళ బోట్ని ఏమీ చేయవు తిరిగి వెళ్ళిపోతాయి కానీ అవి చాలా ప్రమాదకరమైన షార్క్స్ అవి ఎప్పుడైనా సరే పడేసి వాళ్ళని చంపేయచ్చు వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి ఈసారికి వాళ్ళు బ్రతికిపోయారు వాళ్ళకి నీళ్లు ఆహారం దొరికాయి కాబట్టి బాగానే ఉన్నారు కానీ వాళ్ళు రోజులు గడిచే కొద్దీ మళ్లీ నిరసించిపోతారు ఒక రోజు రాత్రి జీను నేలలో చెయ్యి పెట్టి పడుకుని ఉంటాడు అప్పుడు ఒక షార్కు దాడి చేసి అతని చెయ్యి గాయపరుస్తుంది జీన్ అదృష్టం బాగుండి అతనికి పెద్దగా గాయం అవదు తర్వాత ఒక రోజు జీన్కి ఎదురుగా ఏదో ఐలాండ్ ఉన్నట్లు కనిపిస్తుంది టోనీకి చూపిస్తాడు టోనీ అక్కడ ఎటువంటి ఐలాండ్ లేదు ఇదంతా బ్రహ్మ అంటాడు వీళ్ళందరికీ విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి తర్వాత పదైదవ రోజు ఉదయాన్నే టోనీ చేతిలో అతని గన్ను ఉంటుంది జీన్ ఆ గన్నువు శబ్దం చేయుకుంటాడు అప్పుడు ఎదురుగా వాళ్ళ బోటు మీద ఒక పక్షి కనిపిస్తుంది అటువైపు హెరాల్డ్ నిద్రపోతూ ఉంటాడు జీన్ ఆ పక్షిని షూట్ చేస్తాడు అయితే అది బోట్లో పడకుండా సముద్రంలో పడిపోతుంది హెరాల్డ్ వాళ్ళు పక్షిని షూట్ చేశారని తెలిసి దాన్ని తీసుకురావడానికి నేలలోకి దిగుతాడు అయితే ఆ పక్షిని తీసుకుని వస్తూ ఉండగా ఒక షార్కు హెరాల్డ్ ని వెంబడిస్తుంది అది దగ్గరికి వచ్చేలోగా హెరాల్డు బోట్లోకి వెళ్ళిపోతాడు ఆ షార్కు వాళ్ళ బోటు కింద నుంచి వెళ్ళిపోతుంది ఆ విధంగా అతను బ్రతికిపోతాడు వాళ్ళకి మళ్ళీ ఒకసారి కడుపు నింపుకునే అవకాశం కలుగుతుంది పదహైదు రోజుల తర్వాత వాళ్ళు తినడం ఇది రెండోసారి అలా రోజులు గడిచే కొద్దీ ఆ ప్రభావం వాళ్ళ మెదుడు మీద పడుతుంది వాళ్ళకి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి అలా ఇరవై రోజులు గడిచిపోతాయి ఒక రోజు ఉదయాన్నే హెరాల్డ్ లేచేసరికి ఎవ్వరూ మెలిపోతూ ఉండరు అంటే గాలి వీస్తున్న వైపున గమనించకుండా నిద్రపోతూ ఉంటారు హెరాల్డ్కి చాలా కోపం వస్తుంది నేను మీకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటాడు జీన్ ఇక్కడ ఏమీ లేదు ఈ సమయానికల్లా మనం ఆ ఐలాండ్కి చేరుకోవాల్సింది కానీ ఇక్కడ ఎటువంటి ఐలాండ్ లేదు అంటాడు హెరాల్డ్ నా మైండ్లో ఒక రఫ్ పిక్చర్ ఉంది అంటాడు అది విని ఇద్దరు షాక్ అవుతారు హెరాల్డ్కి ఇప్పటికీ సరిగ్గా ఎక్కడ ఉన్నారు అనేది కన్ఫర్మేషన్ లేదు అప్పుడు జీన్ మీ వల్లే సముద్రంలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది మీరు మన షిప్ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు మన షిప్కి దూరంగా తీసుకుని వచ్చారు అందుకే మనం అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నాం అందుకే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేకపోయామంటాడు హెరాల్డ్ కూడా జీన్ మాటని అంగీకరిస్తాడు వాళ్ళు పైన గాలో ఉన్నప్పుడు అతనికి నిద్ర పట్టి ఉంటుంది కొన్ని క్షణాలు నిద్రలోకి జారుకోవడం వల్ల వాళ్ళు చాలా దూరం వచ్చేసి ఉంటారు వాళ్ళు అవుట్ ఆఫ్ రేంజ్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు ఇంధనం అయిపోవడం వల్ల సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది అలా హెరాల్డ్ వల్ల ముగ్గురు సముద్రంలో ఇరుక్కుపోయి ఉంటారు ఏదేమైనా అన్నిటికీ కారణం హెరాల్డే కాబట్టి అతను చాలా పశ్చాత్తా పడతాడు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు ఏదేమైనా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు జీన్ లైఫ్ జాకెట్ మీద హెరాల్డ్ వేసిన చాటు చూపించి ఇప్పుడు ఇది మాత్రమే మనల్ని గమ్యాన్ని చేర్చగలదు అంటాడు అప్పుడు హెరాల్డ్కి ఒక ఐడియా వస్తుంది తన బూట్లు తీసుకుని జీన్ కత్తితో కట్ చేసి తెడ్డుగా ఉపయోగిస్తాడు వాటి ద్వారా వాళ్ళు వెళ్ళాలనుకున్న వైపు వెళ్ళొచ్చు అని టోనీ ఎవరైతే ముందుగా ఐలాండ్ చూస్తారో అతనికి మిగతా ఇద్దరు డిన్నర్ చేయిస్తారు అది కూడా నచ్చిన చోట అంటాడు అయితే వాళ్ళ కోరిక నెరవేరడం అంత సులభం కాదు అలా ఇంకా కొన్ని రోజులు గడిచిపోతాయి ముప్పై రోజు వస్తుంది ముప్పై రోజుల తర్వాత వాళ్ళ ఒంట్లో మాట్లాడడానికి కూడా శక్తి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆహారం నీళ్లు లేకుండా ఉన్నారు తీరం చేరుకుంటామన్న నమ్మకం కూడా ఉండదు అలా వాళ్ళ దురదృష్టం ఇంకా వాళ్ళని వెక్కిరిస్తుంది అదే రోజు రాత్రి జోరున వర్షం కురుస్తుంది మళ్ళీ ఒకసారి కడుపు నిండా మంచినీళ్ళు తాగుతారు అయితే అప్పుడు వాళ్ళకి ఎదురుగా పెద్ద తుఫాన్ వస్తుంది వాళ్ళు తుఫాన్లు ఇరుక్కుపోతారు వాళ్ళ బోట్లు తిరగబడిపోతాయి టోనీకి ఏదడం కూడా రాదు అతను తప్పిపోతాడు అయితే టోనీ బోట్ అవతల వైపు కనిపిస్తాడు వాళ్ళు బోట్ని మళ్ళీ సరిగ్గా తిప్పి ఒక్కొక్కరిగా అందులో ఎక్కుతారు ఆ విధంగా భయంకరమైన తుఫాన్ నుంచి తప్పించుకుని బయటపడతారు తర్వాత రోజు ఉదయం వాళ్ళు చాలా అలసిపోయి కనిపిస్తారు వాళ్ళ దగ్గర ఉన్న చిన్నపాటి వస్తువులు కూడా రాత్రి తుఫాన్లో పోగొట్టుకుని ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా బ్రతకరని అర్థమైపోతుంది బోటు మీద బతుకున్న శవాల్లాగా పడుంటారు హెరాల్డ్కి తన భార్య గుర్తుకొస్తుంది జీన్కి టోనీ సిస్టర్ సముద్రం మీద కూర్చుని కనిపిస్తుంది అతను ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు జీన్ టోనీతో మీ సిస్టర్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు టోనీ మీరిద్దరూ మంచి కపుల్స్ అవుతారు అంటాడు హెరాల్డ్ అదంతా విని చాలా బాధపడతాడు ఎండింగ్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నన్ను క్షమించండి అంటాడు హెరాల్డు ఇదంతా జరగడానికి తనే కారణమని కృంగిపోతాడు అప్పుడు టోనీ చాలా కష్టంగా లేచి కూర్చుని మనం చాలా దూరం వచ్చాం ఇప్పుడు విశ్వాసం కోల్పోకూడదు ఈ విధంగా ఓటమిని అంగీకరించకూడదు అని తన చేతు నేలని నెడుతూ ఉంటాడు అది చూసి మిగతా ఇద్దరు కూడా అలాగే చేస్తారు ముప్పై నాలుగు రోజుల తర్వాత శరీరంలో శక్తి లేక నేరసంచి పడిపోతారు టోనీ నేను ఒక మంచి కళ చూశాను అంటాడు హెరాల్డు ఇలాంటివి ఇప్పటికీ నేను మూడుసార్లు చూశాను అంటాడు హెరాల్డ్ సముద్రపు నీళ్లు తీసుకుని తాగుతాడు అతని ఇంకా బ్రతికే అవకాశం లేదని ఒక నిర్ణయానికి వస్తాడు అప్పుడు ఎదురుగా పడుకున్న జీను నాకు ఏదో కనిపిస్తుంది అంటాడు అప్పుడు ముగ్గురు లేచి అటువైపు చూస్తారు అక్కడ వాళ్ళకి ఒక ఐలాండ్ కనిపిస్తుంది అది చూసి వాళ్ళలో కొత్త శక్తి పుంజుకుంటుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సముద్రంలో ముప్పై నాలుగు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక ఐలాండ్కి చేరుకుంటారు వాళ్ళు చేత్తో చాలా స్పీడ్గా నీళ్ళని నెడుతూ బోట్ని కొన్ని క్షణాల్లోనే ఒడ్డుకు చేర్చుకుంటారు ముప్పై నాలుగు రోజుల తర్వాత నేలను తాకిన తర్వాత వాళ్ళకి చాలా ఓరటగా అనిపిస్తుంది అక్కడ రెండు గుడిసెలు కూడా ఉంటాయి ముగ్గురు అటువైపు వెళ్తారు ఈ ముగ్గురు బ్రతకడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదులుకోలేదు జీవితం మనకి ఎలా నెగ్గాలో ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తుంది ఇది వరల్డ్ వార్ టూలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది So idhi friends vault video don't forget subscribe thanks for watching